టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. యాంకర్స్ డ్రెస్ కటసీ సారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్ పేట్, హైదరాబాద్. సప్తగిరి అంటారు కదా మనకి, వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఏడు కొండల మీద ఉంటాడు అని చెప్పేసి మనము ఏడు కొండలెక్కి దర్శించుకొని ఎట్లయితే పోతామో. ఆనంద నిలయ గోవింద, ఆపద్ బాంధవ గోవింద. ఈ గుడికి ఇట్లా మెట్లెక్కిపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే అటువైపు నుంచి వెళ్ళి కారు కూడా పోతుంది మీ దాకా. జర పెద్ద మనుషులు ఎవరైనా పోవాలనుకుంటే మెట్లెక్కలేరు కదా. గోవింద ఆశ్రిత వత్సల గోవింద. సిటీకి దగ్గరలోనే ఉంది, అట్లానే దగ్గర లేదు. గోవింద అలంకార ప్రియ గోవింద, అనాథ రక్షక గోవింద. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మెట్లు కనబడుతుంది సుశీలా. ఈ మెట్ల మీదకి వెళ్ళిపోతే ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. వందేళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మా గోల్డ్ కంపెనీ. అయితే ఈరోజు మనం వచ్చేసిన మహేశ్వరం మండలంలో ఉన్న తుక్కుగూడ కాడున్న ఫ్యాబ్ సిటీ దగ్గరున్న బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి. అయితే చాలామంది మా ఎపిసోడ్లు చూసిన వాళ్ళు కింద కమెంట్స్ కానీ లేకపోతే కొంతమంది నాకు ఫోన్ చేసి కానీ ఏమని చెప్తారంటే మీరు లొకేషన్ కొంచెం క్లియర్గా చెప్పి క్లియర్గా పెట్టారా అని. సో ఇప్పటి నుంచి నేనేం డిసైడ్ అనంటే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసేసి ఈ టెంపుల్కి సర్చ్ ఎట్లా కొట్టాలో అది నేను డైరెక్ట్గా చెప్పేస్తాను అనమాట. అయితే నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు గూగుల్ మ్యాప్స్లో కొట్టినట్టయితే మీకు ఈ టెంపుల్ లొకేషన్ ఫస్టే వచ్చేస్తుంది అన్నట్టు. అయితే మీరు ఏం చేయాలంటే ఫ్యాబ్ సిటీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కొట్టిరనుకోండి, ఫస్ట్ ఈ టెంపులే వస్తుంది, అది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది ఏదైతే నేను ఇప్పుడు అడ్రస్ చెప్పినో అది కూడా మా వాళ్ళు పక్కన మీకు వేస్తూ ఉంటారు లొకేషన్, సో దట్ మీరు పోవడానికి చాలా ఈజీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ గుడి గురించి మాట్లాడుకుందాం. గుడి గురించి మాట్లాడాలంటే నిజంగా చెప్తున్నా, సప్తగిరి అంటారు కదా మనకి, వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఏడు కొండల మీద ఉంటాడు అని చెప్పేసి మనము ఏడు కొండలెక్కి దర్శించుకొని ఎట్లయితే పోతామో సేమ్ వే ఇక్కడ కూడా ఏడు కొండల మధ్యలోనే ఆ దేవుడు ఉంటాడు. అయితే మనం ఎక్కడ ఏడు కొండలు ఎక్కం కానీ ఏడు కొండలు దాటిన తర్వాతనే ఆయన ఉంటాడు, అది దాటుకుంటూనే వస్తాం. అయితే ఈ గుడికి ఇట్లా మెట్లెక్కిపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే అటువైపు నుంచి వెళ్ళి కారు కూడా పోతుంది మీ దాకా. జర పెద్ద మనుషులు ఎవరైనా పోవాలనుకుంటే మెట్లు ఎక్కలేరు కదా, అలా కోసం అని చెప్పి మొత్తం దారి కూడా పెట్టారు. కానీ చాలా అద్భుతమైన గుడి. ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏం చెప్పాలి ఏంటంటే 3000 సంవత్సరాలకి పైగా పాత గుడి, అంత పురాతనమైన టెంపుల్, చూస్తేనే తెలిసిపోతుంది. ఇంకా చాలా విశిష్టతలు ఉన్నాయి, చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, అవన్నీ నేను పైకి పోతా పోతా చెప్తా రండి. ఇక్కడ పక్కకి రథం ఉంది, అంటే మామూలుగా రథసేవ చేస్తారు కదా ఎప్పుడైనా రథం పైన దేవుణ్ణి ఊరేగింపిస్తారు కదా, అప్పుడు తీస్తారు కావచ్చు. ఇది మంచిగా దానికి ఒక స్పెషల్ ప్లేస్ ఉన్నది, రండి పోయి చూద్దాం. ఈ రథం చూస్తే నాకు ఏం గుర్తుకొస్తుంది తెలుసా, యాక్చువల్గా కామారెడ్డి దగ్గర రామారెడ్డి అని ఒక ఊరుంటుంది. అక్కడ నేను మీకు ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో కూడా చెప్పిన కాలభైరవ స్వామి గుడి ఉంటుంది చాలా ఫేమస్ అని. ఆయనని రథాల కాలభైరవ స్వామి అని కూడా అంటారు అనమాట. అంటే అక్కడ రథం ఉంటుంది, ఇట్లాంటి రథాలు పెద్ద పెద్ద ఉంటాయి, రథోత్సవం చాలా అసలు ఘనంగా చేస్తారన్నట్టు. సో ఇట్లనే ఉంటాయి ఆడ కూడా, కానీ ఇంకా పెద్దగా ఉంటాయి రథాలు. సో ఇది కూడా చాలా పెద్ద పెద్ద ఉంది. అండ్ దీన్ని సంవత్సరానికి ఒకసారి తీసి క్లీన్ చేసి పెయింట్లు వేసేసి ఆ స్వామిని ఊరేగించి అప్పుడు అప్పుడు పూలు కట్టినట్టున్నారు, అవి అట్లే ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడో కనుక్కుందాం పని. ఇక నెక్స్ట్ మెట్లు స్టార్ట్ అయినాయి. మంచిగా మెట్లెక్కి మీదికి నడుచుకుంటూ పోయి దర్శనం చేసుకుంటే ఆ ఫీలింగే వేరుంటుందిరప్ప. ఏమో దూరంగా ప్రశాంతంగా వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని శనివారం పూట, ఇవాళ శనివారం తెలుసా, సో శనివారం పూట జనాలు బాగానే వస్తున్నారు గుడికి. వరుసగా నేను వచ్చినప్పటి నుంచి అయితే కార్లు బండ్లు వస్తున్నాయి, ఆగుతున్నాయి, పోతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇగో మొత్తం చెట్లు, గుట్టలు, అన్ని కొండలు, పెద్ద పెద్ద బండరాళ్ళు. ఈ బండరాళ్ళల్లో కూడా కొన్ని విశిష్టతలు ఉన్నాయట. మంచిగా
సిటీకి దగ్గరలోనే ఉంది, అట్లానే దగ్గర లేదు. బాగుంది కదా విచిత్రంగా. బట్ ఎస్, నిజంగానే చెట్ల మధ్యలో కొంచెం సిటీ అవుట్స్కట్స్లో చాలా అందమైన ప్రదేశం. ఇలాంటి జాగాలలో ఒక గుడికి వస్తే ఆ వారం అంతా పనిచేసేటందుకు కావాల్సినంత ఎనర్జీ వచ్చేస్తుంది. ఇక్కడ మంచి కాలు కడుక్కునేటందుకు నీళ్ళు పెట్టిర్రు. మెట్లెక్కేటప్పుడు కూడా పెద్ద కష్టమేం కాదు, ఒక 10-15 మెట్లు ఉన్నాయి అంతే. చాలా పాత గుడి, కానీ దానికి కొంచెం ఏంటంటే జర్ర మినిమం ఫెసిలిటీస్ ఉండాలి కాబట్టి ఇట్లా పక్క కూర్చునేటందుకు అండ్ ఈ పైన షెడ్డు ఇలాంటివి అన్నీ వేసారు. ఇగో ఇక్కడ మండపం ఉంది చూడండి. ఇది యాక్చువల్గా టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు, కానీ టెంపుల్ ఇంకా ముందుకు నడుచుకుంటూ పోవాలి. బట్ ఆ ఎంట్రన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ దానికన్నా ముందు దాని ఎదురుగా ఒక కళ్యాణ మండపం ఉంది. అంటే క్వైట్ ఆపోజిట్లు మెయిన్ ఎంట్రన్స్ ఒక కళ్యాణ మండపం, అది కూడా చాలా పాత కళ్యాణ మండపం. ఇవన్నీ కూడా మీకు తెలిసిన, ఇంతకుముందు కూడా చెప్పిన, ఇట్లాంటి ఒక గుడికి వచ్చినప్పుడు హ్యాండ్మేడ్ ఉంటాయి అన్నమాట ఈ కళ్యాణ మండపాలు. చాలా స్ట్రాంగ్ ఉంటాయి, రాళ్ళ మీద రాళ్ళు వేల్చుకుంటా మంచిగా కడతారు. ముద్దుగా చిన్న బుజ్జి ఉంటుంది, మనం పెళ్ళిళ్ళప్పుడు ఇంటికాడ కట్టుకుంటాం, మీరు పందిరి వేసుకుంటాం చూసిరా, గట్లనే ఉంటుంది, ముచ్చటేస్తుంది. ఇప్పుడు పోదాం పారి గుడికి. ఈ మెట్లన్నీ తర్వాత రీసెంట్గా వేసినట్టున్నారు. ఇక్కడ ఈ బయట మెట్లు, అక్కడ అవన్నీ పాత మెట్లు. ఇంకా లోపలైతే అసలు అద్భుతంగా ఉంది. మరి దానికన్నా ముందు ఈ బయట స్ట్రక్చర్ చూసారా, రాయితోని వేసిన ఎంట్రన్స్, పెద్ద డోరు. డోర్ లేదు యాక్చువల్గా దీనికి, బట్ జస్ట్ ఎంట్రన్స్. ఇలాంటి స్ట్రక్చర్ చూసినప్పుడే అర్థమవుతుంది ఇది వేలకు పైగా, అంటే నేను ఇందాక చెప్పిన కదా 3000కు పైగా చరిత్ర ఉన్న ఒక టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ఈ టైల్స్ అన్ని తర్వాత వేసారు, అందుకే నీట్గా కొత్తగా ఉన్నాయి. బట్ మళ్ళీ ఇదంతా కూడా పాతది. సో ఈ మెయిన్ ఎంట్రన్స్ లోపలికి రాగానే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, అసలు ఒక్కసారి ఇట్లా రౌండ్గా తిరిగి మీకు చూపిస్తాము ఇది ఎట్లుందంటే. ఈ డెన్లో చూస్తే ఇది ఎట్లుందో వ్యూ ఒకసారి చూడండి. అసలు ఈ గ్యాప్ చూసిరా, రెండు గుట్టల మధ్యలో గ్యాప్. ఈ గుట్టలకెళ్ళి మనం పోవాలి మధ్యలోకెళ్ళి. బట్ దానికన్నా ముందు ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ రాగానే ఇట్లా రైట్ సైడ్, అంటే మెయిన్ ఎంట్రన్స్ తర్వాత రైట్ సైడ్, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. అది కూడా స్వయంభూ ఆంజనేయ స్వామి. ఫస్ట్ ఆయన మొక్కువాలన్నట్టు రండి. మంచిగా చెట్టుకి గంట కట్టిర్రు. ఈయననే స్వయంభూ ఆంజనేయ స్వామి. చూసారు కదా ఆ ఏదైతే ఆ స్ట్రక్చర్ ఉందో, ఆ గుట్ట మీద వెనకాల ఇట్లా గుట్టు మీద చిన్న రాయి, బండరాయి. సో ఆ రాయి మీద వెలిసిండు అనమాట ఈ ఆంజనేయ స్వామి. ఆయనని మొక్కోవాలి ఫస్ట్, తర్వాత ఇక్కడ వెనకాల పాదాలు ఉన్నాయి కూడా చూపిస్తా, ఫస్ట్ మొక్కుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మెట్లు కనబడుతున్నాయి చూసారా. ఈ మెట్ల మీదకి వెళ్ళిపోతే ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి, ఆ పాదాలు చూపిస్తా. అంటే ఇప్పుడు మనకంతా ఏమవుతుందంటే, పాదాలు, శ్రీవారి పాదాలు, ఏడు కొండలు ఇవన్నీ చెప్తుంటే తిరుపతి పోయిన ఫీలింగ్ వస్తుంది. ఈ తిరుపతి పోయిన ఫీలింగ్కి ఇక్కడున్న ఇవన్నిటికీ ఒక లింక్ ఉంది. ఆ లింక్ ఏంది, ఆ స్టోరీ ఏంది నేను చెప్తా. ఫస్ట్ పోయి శ్రీవారి పాదాలు దర్శనం చేసుకుందాం, మీకు కూడా చూపిస్తా. ఎందుకు శ్రీవారి పాదాలు అంటున్నారు అని అంటే, ఆబ్వియస్లీ అది నిజంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి పెట్టిన పాదం. రండి, ఏదైతే ఈ గుట్టుందో, ఏదైతే ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి స్వయంభూ వెలిసిన గుట్ట ఉంది కదా, అదే గుట్ట మీద అంటే అదే రాయి మీద పాదాలు ఉన్నాయి. చూసిరా ఎంత బాగుందో. ఇప్పుడు పాదాలు చూపిస్తాను. పాదాలు చూసారు కదా, ఆ పాదాలకి మంచి చాలా మంది పసుపు కుంకుమలేసి పూజలు చేస్తుంటారు. సో అదే గుట్టపైన, అంటే స్పెషాలిటీ ఏంటంటే ఆంజనేయ స్వామి ఏ గుట్టకైతే వెలిసిండో అదే గుట్టకి పాదాలు కూడా ఉన్నాయి, శ్రీవారి పాదాలు. అండ్ చాలామంది ఇక్కడికి వచ్చి మంచి ఇట్లా గాలి, ప్రశాంతత, హాయిగా ఏ సప్పుళ్ళు లొల్లి అంగామ లేకుండా పరేశానులన్నీ ఇడిచేసి ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటారు అన్నట్టు. ఇట్లా ఈ మాస్టర్ వస్తున్నారు కదా, అట్లా డిస్టర్బ్ చేయకుంటే మనం వెళ్ళిపోదాం పా. సో ఆ వచ్చే దారి సెపరేటు, ఈ పోయే దారి సెపరేట్ అన్నట్టు పాదాలు దర్శనం చేసుకున్నాక. బట్ ఇదంతా కూడా ఈ రేలింగ్ గిలింగ్ అంతా కూడా ఒక గుట్ట మీదనే వేసిర్రు. అండ్ ఈడికెళ్ళి చూడాల్సిన విచిత్రం ఏంటి అంటే, ఇదే మెయిన్ టెంపుల్, ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఒక పెద్ద గుట్ట ఇదే.
అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఆ పైన గోపురం కనబడుతుందా మీకు, అసలు గుట్టని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఆ గుట్ట మీదని ఎంతవరకు అయితే అంతవరకే గోపురాన్ని కట్టుకొని గుడి అని దూరం నుంచి కూడా అర్థమయ్యేటట్టుగా ఎంత బాగుందో అండ్ ఎంత పాతదో ఇడనే అర్థమైపోతుంది. సో ఇట్లా ఇది కిందికి దిగే దారి అన్నట్టు. ఇట్లా దిగిన తర్వాత నెక్స్ట్ ఏంది అనేదే కదా మీ సందేహం. రండి చూపిస్తాం. వీరభద్రస్వామి, ఎస్, ఆ శివుడి రూపమే ఈ వీరభద్రస్వామి. మీకు తెలుసు కదా మన ఎందుకో ఈయనని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఆయన, గిట్లా వదిలేసిండ్రు పాపము. కొంచెం అంతా నీళ్ళు తీసుకొచ్చి పూజనైనా చేసుకునేది బెస్ట్, చాలా పవర్ఫుల్ తెలుసు ఆయన. మీరు ఏదైనా కోరుకుంటే, ఏదైనా భయాలు, ఏమన్నా సందేహాలు, లేకపోతే దేని గురించి అన్నా ఎక్కువ ఆలోచనలు ఇలాంటివి ఉన్నప్పుడు ఈయననే మనని కాపు కాసేది. సో వీరభద్రస్వామి విగ్రహము లేపి నిలబెట్టి ఎవరైనా పూజ చేయాలని నేను కోరుకుంటున్నాను. అది నేను ఒక్కదాన్ని లేపలేను, బట్ పూజ అయితే చేయొచ్చు, మొక్కవచ్చు మనస్ఫూర్తిగా. ఇప్పుడు వీరభద్రస్వామి దర్శనం అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తామంటే, నేను ఇందాక లోపలికి ఎంటర్ కాగానే ఇట్లా రౌండ్ తిరిగి చూపించినప్పుడు రెండు గుట్టల మధ్యలోకి వెళ్ళి పోవాలి అని చెప్పిన కదా. సో ఈ రెండు గుట్టల మధ్యలోకి వెళ్ళి మనం ముందు పోతున్నాం శివుణ్ణి దర్శించుకునేటప్పుడు. ఇడ శివుడు కూడా ఉన్నాడన్నట్టు కేశవుడితో పాటు. సో ఫస్ట్ శివుడి కన్నా ముందు మనకి ఎదురుగానే ధ్వజస్తంభం ఉంది. ఇది కొత్తగా పెట్టినట్టున్నారు ధ్వజస్తంభం అనేది. ఎందుకంటే తెలిసిపోతుంది చూస్తే పాత గుడికి ఉండే స్ట్రక్చర్ కాదు, బట్ ఎస్ ధ్వజస్తంభం కొత్తది. మనం మొక్కొని దాని తర్వాత అక్కడ విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాల గురించి నేను మీకు ఒక సీక్రెట్ చెప్తారండి. సో నిజంగా చెప్తున్నా కదా, ఇప్పుడు వరకు నేను వచ్చిన గుళ్ళు వేరు, ఇప్పుడు నేను వచ్చిన గుడి వేరు. అసలు నిజంగా చెప్పాలంటే ఇట్లా ఓపెన్ టాప్ గుడి అంటారు సుశీరా, నిజంగా అంత బాగుంది అసలు. ఇది చుట్టూ గుట్టలే సుశీరా, నా రౌండ్గా గుట్టలు, మధ్యలో గుడి నేనున్నా. ఇంకా గుడి లోపల పోవాలంటే ఇంకా లోపలికి పోవాలి నేను. బట్ దానికన్నా ముందు ఈడ రాగానే ఇట్లా మెట్లు దిగంగానే రైట్ సైడ్గా రెండు గుట్టల మధ్యలో ఇక్కడ ఒక దేవుడు కనబడుతారు సుశీరా. మెట్లకి లోపల పోవచ్చు బట్ మీకు కనిపించదు, నేను పోతే కాబట్టి ఆగిన. సో మీరు పోయి చూసిరండి ఒకసారి. చూసారు కదా, ఎవరబ్బా అని డౌట్ వస్తుండొచ్చు, వెంకటేశ్వర సామా ఏంది ఇదేనా, ఈ దేవుడు గుడి దగ్గరికి తీసుకొచ్చింది అనుకుంటారు కదా. ఆయన చెన్నకేశవ స్వామి, మీకు తెలుసు కదా చెన్నకేశవ స్వామి అంటే శ్రీకృష్ణుడి రూపం. ఆయన కేసి అనే ఒక రాక్షసిని సంహరించినందుకు ఆయనకి చెన్నకేశవ స్వామి అనే పేరు వచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం చెన్నకేశవ అని అనగానే మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఎట్లా అంటే ఒక ఒక బ్యూటిఫుల్ అండ్ ఆనందమైన ఫేస్, ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగే శక్తి అదున్న దేవుడే ఈ చెన్నకేశవుడు. సో ఆయనను మొక్కుకోవాలి ఫస్ట్. దాని తర్వాత అంటే ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ది మెయిన్ ఎంట్రన్స్ ఉందో ఆ మెయిన్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ చెన్నకేశవుడు ఉన్నాడు, అండ్ ఎదురుగా ఇక్కడ ధ్వజస్తంభం ఉందన్నట్టు. ఇప్పుడు ధ్వజస్తంభం తర్వాత వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అసలు ఇప్పుడు వరకు గుళ్ళ ఈ గుడి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్పుకుంటూ వచ్చిన, కానీ అసలు గుడి మనందరికి ఎట్లా తెలిసింది ఇది కదా మెయిన్ పాయింట్. ఇంత పాత గుడి అంటే 3000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన గుడి మనందరికీ ఎట్లా నోటీస్కి వచ్చింది అనేదే అసలు పాయింట్. అది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ గుట్టకి విగ్రహాలు ఉన్నాయి, అంటే ఇదేంది అటు ఇటు ఇద్దరు భార్యలు ఉన్నారు, మధ్యలో ఒక ఆయన ఉన్నారంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామి అనుకునే అవకాశం ఉంది, కానీ కాదు. అండ్ దండం పెడుతున్నాడు కాబట్టి డెఫినెట్లీ వెంకటేశ్వర స్వామి కాదు. అండ్ ఇంకోటి ఏంది అనంటే ఈయన పేరు మంచి కంటి వెంకన్న, దేవరకొండ వాస్తవికుడు అన్నట్టు. సో దేవరకొండలు ఉండేటోడట ఈయన. అయితే ఈయనకి కళ్ళు లేకపోతుండేనంట, గుడ్డ అయినట్టు ఆయన. సో ఆయనకి వాళ్ళ ఊర్లో ఎవరో చెప్పారట, ఓసారి వెంకటేశ్వర స్వామి గుడికానికి పోయిరాపో తిరుపతిలో, ఆయన దర్శనం చేసుకొని వస్తే కళ్ళు వస్తాయి అని చెప్పారట. ఒక 20 నుంచి 25 ఎడ్లబండ్లు కట్టుకొని వరుస పెట్టి పోయారట. ఈ ఊరు దగ్గర ఆగిర్రనమాట, ఇక్కడ ఒక చెట్టు కింద ఆగి రెస్ట్ తీసుకుంటారట. అప్పుడు పరిస్థితి ఏంది, ఎడ్లబండి మీద పోవాలంటే ఎన్ని రోజులు పడుతుండొచ్చు, జస్ట్ అంచనా వేయండి, చాలా కష్టం. సో అలాంటి సమయంలో చాలా భక్తి భావనతోని పోతున్న వ్యక్తి కోసం అని చెప్పి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామియే చిన్న పిల్లోడి రూపంలో మంచి ఇట్లా
నామాలు పెట్టుకొని ఇట్లా పొడుగు నామాలు ఎట్లయితే వెంకటేశ్వర స్వామికి మనం చూస్తామో అట్లా నామాలు పెట్టుకొని ఒక చిన్న పిల్లోడు రూపంలో వచ్చి, అది కూడా కలల, ఈయన చెట్టు కింద రెస్ట్ తీసుకుంటుంటే కలలు వచ్చి, నువ్వు ఏడుకోబోతున్నావు నన్ను ఎత్తుకుంటా, నేను ఈయన్నే ఉన్నా, ఇక్కడికే రా, ఇక్కడ నాకు పూజ చెయ్యి, నన్ను దర్శించుకో, నీ కళ్ళు నీకు వస్తాయని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి కళలు కనిపించి చెప్పిండంట. ఆయన భార్యలు ఇద్దరిని తీసుకొని ఈ గుట్టలలో ఎత్తుక్కుంటూ వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడో కనుక్కొని ఆయనకి పూజ చేసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత ఆయనకి ఇక్కడ ఒక కోనేరు కట్టించారట. అంటే ఆ వెంకటేశ్వర స్వామి స్నానం ఆడేటందుకు ఆయన భార్యలు ఇద్దరితో ఆయన కోసం అని ఒక కోనేరు కట్టించారట. అది కింద అక్కడ సైడ్ ఉంది. ఆ కోనేరు కట్టించిన తర్వాత ఈయనకి కళ్ళు వచ్చినాయి అంట. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మన కోరికలు తీరుస్తాడు అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. అది ముచ్చట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే, మనము ఇక్కడి నుంచి వెళ్ళి ఈ పక్కన శివాలయం ఉంది, అది కూడా శివాలయంకి కూడా ఒక స్టోరీ ఉంది, అది కూడా చెప్తా. బట్ పోతా రండి ఇక్కడికి. చూసారు కదా, ఇట్లా చిన్న గుహలాగా, అన్నీ ఇట్లా చిన్న చిన్న గుహల్లా ఉన్నాయి. ఆ గుహల లోపల గుట్టలకే స్వయంభూ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇది ఆ సింధూరం చూడంగానే ఆంజనేయ స్వామి అనుకుంటారు కదా, బట్ డెఫినెట్లీ కాదు, ఇది గరుక్మంతుడు. మనము వెంకటేశ్వర స్వామి అన్ని ప్రతి గుడికి సేమ్ ఇట్లా డైరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉంటాడు, ముందు గరుక్మంతుడు ఉంటాడు, ఆయన వాహనము. సో ఆయన్నే గరుక్మంతుడు. సో గరుక్మంతుడిని దర్శనం చేసుకున్న తర్వాత శివుడి దగ్గరకు పోదాం. ఇప్పుడు గరుక్మంతుడు దర్శనం అయిపోయింది కదా, నెక్స్ట్ శివాలయంకి వచ్చినాము. ఈ శివాలయము ఎట్లుంది తెలుసు, అసలు నిజంగా గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళి కిందికి ఇట్లా, అంటే -1 -2 ఉన్నట్టు ఉంది అన్నట్టు. సో దాంట్లో గుహలకి పోవాలి. మీకు ఇది చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, ఎంత పాతది కనుక్కొని మనం వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో దీని కిందికి వెళ్ళి లోపల పోయి ఆడ కూసుకొని శివలింగంకి పూజలు చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు. చాలా పురాతనమైనది ఇది కూడా. అండ్ ఇక్కడ ఈ శివుడు ఉండడానికి కారణం ఏంటి అనే దానికి కూడా ఒక స్టోరీ ఉంది, నేను చెప్తా. అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే శుద్ధ్యంతి. ఇక్కడ శివుడు ఉండడానికి ఒక రీజన్ ఏంటి అని అంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితము భూలోక విహారానికి ఆ శివుడు పార్వతీ సమేతుడై వచ్చిండంట. వచ్చినప్పుడు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడంట, ఆయనకి పూజ చేసిండంట. అంటే బేసిక్గా ఒక దేవుడు ఇంకో దేవుడిని పూజించడం అన్నట్టు. అంటే వాళ్ళల్లో వాళ్ళకి రెస్పెక్ట్ అలాంటిది. ఇంకో ముచ్చట ఏంటిదంటే, ఎప్పుడైతే శివుడు పార్వతీ సమేతుడై ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాడు వెంకటేశ్వర స్వామిని, అప్పుడు ఈ నగరానికి శ్రీనగరం అనే పేరు కూడా స్వయాన శివుడే పెట్టిండేర్వం. ఇగో ఇట్లా రావాలన్నమాట గుళ్ళకి. ఇక్కడ ఆ ఈశ్వరుడు చాలా మందికి దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఈ గుహ లోపల నిమ్మలంగా కూసని చల్లగా హాయిగా ఉంది తెలుసా లోపల. సో ఆ శివుడికి ఇంత అభిషేకం చేసి మొక్కొని మనకు కావాల్సిన అన్న అడిగిద్దాం. శంకర అరుణ శివ భస్మాంగధర అరుణ శివ త్రినేత్రమూర్తి అరుణ శివ త్రిశూలధారి అరుణ శివ అరుణ శివ కరుణ శివ అరుణాచల శివ కరుణ శివ. గురుగారు, ఇక్కడ ఈ శివలింగం కానీ లేకపోతే ఈ గుహ లోపల కానీ చూస్తుంటే చాలా పాతది అనిపిస్తుంది. మనకి తెలిసి అంటే ఇక్కడికి వచ్చేటోళ్ళందరూ కూడా శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడిది, అంటే ఆయన క్షేత్రము, అది 3000 సంవత్సరాల క్రితము వెలిసింది అన్నదానికి ఒక స్టోరీ ఉంది. ఇక్కడ ఈ శివలింగము, ఆ వెనకాల విఘ్నేశ్వరుడు, అమ్మవారు, నందీశ్వరుడు, ఇవన్నీ కూడా వెలిసినవేనా? వెలిసినవే. స్వామి సేవించుకోవడానికని వెంకటేశ్వర సేవించుకొని ఇక్కడ వెలిసిండారు స్వామి. నందీశ్వరుడు, తర్వాత భవానీ శంకరుడు, తర్వాత విఘ్నేశ్వరుడు. ఇది ఎడమ సైడ్ ఉంటుంది తొండము, ఇది లక్ష్మీ గణపతి అన్నట్టు. ఎడమ సైడ్ తొండం ఉంటే లక్ష్మీ గణపతి. లక్ష్మీ గణపతి
ఇది సేవించుకుంటే మనం అన్ని విజయాలు కలుగుతాయి అన్నట్టు. అట్లా లక్ష్మి లక్ష్మి కలుగుతుంది, సదా విజయాలు కలుగుతుంది. అట్లా సో ఈడ వినాయక చవితి శివరాత్రి బాగా గ్రాండ్ గా జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి మొదలైతే రాత్రి 10 వరకు వస్తారు కంటిన్యూగా. ప్రతి శనివారం నాడు భక్తులు బాగా వస్తారు, మామూలు రోజు బాగానే వస్తారు భక్తులు. ఇది స్వామి ఏది కోరుకుంటే తప్పనిసరిగా అవుతుంది. సో దీన్ని దేవతల గుట్ట అంటారంట, ఎందుకంటే ఇక్కడ శివుడు ఉన్నాడు, కేశవుడు ఉన్నాడు, వీరభద్ర స్వామి ఉన్నాడు, అక్కడ చెన్నకేశవుడు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి దేవుని గుట్ట. మొత్తం 9 ఉన్నారు ఆంజనేయ స్వాముడు. శివుడి దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసమని మనము అసలు గుడికి పోతున్నాం. అయితే శివుడు పార్వతి ఇక్కడికి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటందుకు వచ్చిర్రు అని చెప్పేసి చెప్పినా కదా. అంటే భూలోక విహారానికి వచ్చినప్పుడు ఇక్కడ దర్శనం చేసుకున్నారు, పూజలు చేసిండు శివుడు పార్వతి ఇద్దరు కలిసి విష్ణుమూర్తికి అని చెప్పేసి చెప్పినా కదా. దీని తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి ఈ నుంచి దగ్గర మీకు తెలుసు కదా మహేశ్వరం అనే ఊరుంటుంది. సో అక్కడ పోయి అక్కడ ఆ శివుడు వెలిసిండంట. అక్కడ ఒక నీళ్ళది ఒక ప్లేస్ ఉంటుందంట, ఒక కుంటలాగా, అందులో శివుడు వెలిసిండంట. సో అందుకోసమే ఆ ఊరికి మహేశ్వరం అనే పేరు వచ్చింది. సో ఇప్పుడు మనం కిందికి వచ్చినాం కదా, చూడండి ఇదో గుట్ట, ఈ కింద గుట్ట, అది మెయిన్ టెంపుల్. ఆ లోపలికి మనం ఇప్పుడు పోవాలి. ఇదంతా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇదంటే గుడికి ఎక్స్టెన్షన్ అనుకోండి, మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా ఆ పాత కన్స్ట్రక్షన్కి ఉన్న అందమే వేరప్ప. లోపలికి పోవడానికి ముందు మీకు ఒకటి చూపిస్తా, ఈడికెళ్ళి కనిపిస్తుంది అది. ఈ పెద్ద బండరాయి కనిపిస్తుంది కదా, చాలా పెద్ద ఉంది. అసలు కొండ అనాలు బండరాయి అనాలు అర్థమవుతుంది, అంత పెద్ద ఉంది అది. సో అంత పెద్దగా ఏదైతే ఉందో దాని కిందనే ఆ వెంకటేశ్వర స్వామి వెలిసిండు. సో ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోనికి నేను పోతున్నా, నా ఎంబడి మీరు ఊరండి. ఇంకొక విశేషం ఏంటంటే ఈడ ఈ గుడి దగ్గర ఎవ్రీ సాటర్డే భజన జరుగుతుంది. సో వీళ్ళు వచ్చి పొద్దున్నే స్టార్ట్ చేసినారు ఆ వెంకటేశ్వర స్వామికి ఎవ్రీ శనివారం రోజు భజన చేయడానికి వస్తారు. సో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సౌండింగ్ ఇక్కడంతా కూడా, అది కూడా వినుకుంటే మనం లోపల వచ్చి పండి. గౌరీ ప్రియాయ రజనీ సకళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ. సో ఇప్పుడు ఇది మెయిన్ ఎంట్రెన్స్ చూడండి, ఆ ఎంట్రెన్స్ అది ఎట్లుందో, అది పాత ఇల్లులు, అసలు చాలా పాత ఇల్లులు ఎట్లుంటాయి, అలాంటి ఫినిషింగ్ ఉంది. మొత్తం రాయితోనే వర్క్ ఇది. అండ్ మీ అందరికీ తెలుసు కదా ఆ విష్ణుమూర్తికి ద్వారపాలకులు లెక్క ఇద్దరు ఉంటారు, జయ విజయులు. సో వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. ఆంజనేయ స్వామి స్వయంభూ ఆంజనేయ స్వామి లోపల కూడా గుట్టకి ఎక్కడ ఏ గుడి అయినా, అంటే ఈ గుట్ట పైన ఏ దేవుడిదైనా కానీ అన్ని గుట్ట మీద వెలిసినవి తప్పితే ఎవరో సెపరేట్గా విగ్రహాలు తీసుకొచ్చి నిలబెట్టినవి ఏవీ లేవు. అండ్ ఇగో ఇక్కడ ఇంకో ఆంజనేయ స్వామి చెప్పారు కదా, మొత్తం 9 ఆంజనేయ స్వాములు ఉన్నారు ఈ మొత్తం గుట్ట మీద అని చెప్పేసి. సో అక్కడ బయట 2 ఉన్నాయి, ఒకటి ఇది ఒకటి, అంటే మొత్తం 4 చూసినాం మనము, ఇంకా 5 ఉన్నాయి. సో ఇది నార్త్ ఎంట్రన్స్, అండ్ ఇది రీసెంట్గా ఓపెన్ చేసిర్రట. ఇట్లా 2 గుట్టల మధ్యలో నుంచి మెట్లు వేసిండ్రు. అండ్ మీకు ఇది తెలుసు కదా విష్ణుమూర్తి క్షేత్రాలల్లో ఆల్వార్ సన్నిధి అని చెప్పేసి మీరు ఇట్లా చూస్తారు. సో వీళ్ళంతా గురువులు అన్నట్టు. సో ఆ గురువులను కూడా ఇక్కడనే వాళ్ళు ఇట్లా వెలవడం జరిగింది. అది చూసుకుంటా మనం ఇప్పుడు లోపల గుడి లోపల పోదాం. ఇప్పుడు మామూలుగా మనం గుడి లోపల పోతే గర్భగుళ్ళ ఇట్లా అని గోపురం ఎట్లయితే ఇట్లా పైకి ఉంటుందో డెప్త్, అట్లనే గుట్టలు అన్నట్టు ఇవి, గుట్టల మధ్యలో డెప్త్. ఎంత బాగుందంటే నిజంగా చిన్నగా మామూలుగా చాలా గుళ్ళలు ఏమవుతుంది అని అంటే మూల విరాట వెనకాల ఉంటుంది, ముందు వేరే విగ్రహాలు పెట్టేసి పూజ చేస్తూ ఉంటారు. మనకి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంగా మూల విరాట దర్శనం చేసుకునే అదృష్టం దక్కుతుంది. కానీ ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామి అమ్మవారి ఇద్దరితో ఏ విధంగా అయితే వెలిసిండో ఆ మూల విరాట్నే కళ్ళతోనే చూసి ఇంత దగ్గర నుంచి దర్శనం చేసుకునే ఒక అదృష్టం మనకు దక్కింది అని అంటే
మామూలు అదృష్టవంతులం కాదు మనము. ముఖ్యంగా ఈ గుడి గురించి మాట్లాడితే అసలు నిజంగా ఎంత బాగుందంటే బయట నుంచి వస్తుంటే కూడా అన్నీ మర్చిపోయి హాయిగా ప్రశాంతంగా ఉంది. సో ఈ గుడి గురించి, ముఖ్యంగా ఈ మూల విరాట్ గురించి చెప్తే అసలు ఆ విగ్రహం కలర్ కూడా, అంటే ఆ గుట్టకి ఏదైతే రంగు ఉందో ఆ రంగు కూడా, అది వేసిన రంగు అది ఏంది అసలు నాకు ఏం అర్థమవుతలేదు కరెక్ట్గా, నాకు క్లియర్గా చెప్పరా. అది గుట్ట కలర్ అసలు చూడండి, మొత్తం గుట్టంతా ఒక రంగు ఉంది, ఆ విగ్రహం ఒక రంగు ఉంది, కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది. ఈ దేవాలయం 3500 స్వామికి తెలిసిన విషయమే. అంటే మేము వంశపారపర అర్చకులం, ధర్మకర్తలు అర్చకులం. ఏడో తరం నుంచి చేసుకుంటూ వస్తున్నాం. చుట్టూ గ్రామాల నుంచి, హైదరాబాద్ నుంచి, ఇంకా రాష్ట్రం నుంచి చాలా మంది కూడా వచ్చిపోతూ ఉంటారు. ఇంకా వైకుంఠ ఏకాదశితో పాటు ఇంకా ఎలాంటి పండుగలు ఇలా వైభవంగా జరుపుతారు? వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, తర్వాత తిరునక్షత్రాలు, అమ్మవారి తిరునక్షత్రాలు, వైష్ణవ సాంప్రదాయం అన్నీ కూడా మధ్య మధ్య మాస కళ్యాణాలు చేస్తుంటాం. తర్వాత ఈ ఉత్సవాలు, వ్రతాలు కూడా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఎవరన్నా బీద వాళ్ళు కూడా ఇక్కడ వివాహాలు కూడా చేసుకుంటారు. యాక్చువల్గా అయితే ఇట్లా దేవుళ్ళని అద్దంలో చూస్తే ఆయుష్ పెరుగుతుంది అనేసి అంటారు చాలా మంది. సో మీరందరూ కూడా ఒకసారి చూడండి, ఆ వెంకటేశ్వర స్వామిని అద్దంలో చూడండి. సో దేవుణ్ణి అద్దంలో చూసిన వాళ్ళకి ఆయుష్ బాగా పెరుగుతుంది అని అంటారు. అది కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉంటాయా మీ వెనక మంచి అద్దం అయితే పెట్టారు అంటే? మేము వెనకటి నుంచి లేకుండే మా పూర్వీకు మా నాన్నగారు వాళ్ళు అంతా ఏం చేశారంటే అక్కడ నుంచి భక్తులు ఎక్కువైతురని, ఇక్కడ నుంచి కనిపించదని ఇక్కడ నుంచి అద్దం పెట్టండి. ఆ అద్దం ప్రాశస్తం ఎక్కువైంది. అంటే దాన్ని చూడడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ దేవాలయంకి వచ్చిన వాళ్ళు, ఈరోజు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మరిచిపోకుండా ఖచ్చితంగా వస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ ప్రాశస్తం ఎక్కువ ఉంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఎక్కడ వచ్చినా కూడా, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నెరవేరుస్తాను ఈ యొక్క దేవాలయ ప్రాశస్తం. చాలా సంతోషం స్వామి, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీత పారిజాత. శనివారం పూట దర్శనం చేసుకొని బయటకు వస్తే అబ్బా అసలు ఆ సంతోషము, ఆ సంబరమే వేరబ్బా నిజంగా. గోవింద శ్రీ శ్రీనివాస గోవింద. అబ్బా ఇందాక నేను అటు నుంచి చూపించిన కదా మీకు, ఇగో ఇది పైన గుట్ట, అది కింద గుట్ట. సో ఈ రెండు గుట్టల మధ్యలో ఆ దేవుడు వెలిసిండు. ఆ దేవుడిని చూసేసి వచ్చినాము. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా ఇట్లా లోపలికి అటు నుంచి పోయినాము, ఇటు నుంచి బయటకు వచ్చాము. అంటే పోయేదారి వచ్చేదారి కూడా సెపరేట్ సెపరేట్ ఉండేది దీనికి. బ్రహ్మాండ నాయక గోవింద, బ్రహ్మాది సేవిత గోవింద. సో నేను యాక్చువల్గా దర్శనం చేసుకుని బయటకు వస్తుండగా నాకు మన మినిస్టర్ దేవేంద్ర గౌడ్ ఉన్నారు కదా, ఆయన కొడుకు అన్నమాట. ఈయన ఇక్కడికి రెగ్యులర్ వస్తారట సార్? నమస్తే. బాగున్నారా? బాగున్నారు. మరి ఇక్కడ ఈ గుడికి రెగ్యులర్ వస్తారు కదా, మీరు ఇక్కడనే ఉంటారా? నేను ఉండేది ఇక్కడే, తుగ్గుడాలో ఉంటాను. సో మరి ఎప్పుడు, ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు? అంటే నేను, అంటే మేము ఇక్కడ లాస్ట్, నేను పర్సనల్గా షిఫ్ట్ అయిన 2019లో. ఓకే. అంతకు ముందు బంజారా ఉన్నాను, కానీ ఇది మా సొంత ఊరే. సో మా, నాకు తెలిసిన చరిత్ర, మా తాత వాళ్ళ సమయం నుంచి ఈ గుడికి రెగ్యులర్ గా వస్తున్నారు. మా అమ్మానాన్న ఈ గుడికి దర్శనం చేసుకొని బయటకు వెళ్ళగానే మా అమ్మ పుట్టిందనే న్యూస్ వచ్చింది. సో ఈ దీంతో ఉన్న మాకు ఆ గుడికి ఉన్న అటాచ్మెంట్ ఇప్పటికీ అవలం వస్తుంది. నాకు తెలిసి 3 జనరేషన్స్, అంతకు ముందు ఎంత ఉందో నాకు తెలియదు. మనకి తిరుపతికి పోయినప్పుడు ఎంతైతే ఎంత మంచి అనుభూతి దొరుకుతుందో అలాంటి అనుభూతి మీరు ఈ కొండల్లోకి వచ్చినప్పుడు, మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఉంటుంది. కాబట్టి ఇక్కడ రండి. ఇన్ని రకాలుగా ఇంత అద్భుతమైన గుడి హైదరాబాద్ నుంచి కేవలము 25 కిలోమీటర్ దూరంలోనే ఉంది అనడము అనుకోవడము అసలు విచిత్రం, ఇంకా చాలా మందికి తెలియదు. సుమన్ టీవీ వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. జయ శ్రీమన్నారాయణ. నా పేరు ఇదిలకంటి రాజుగౌడ్. నేను ఇక్కడ 2020 నుంచి నా స్థాయిలో నేను ఏదో కొంచెం స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇక్కడ ఈ డెవలప్మెంట్స్, ఈ కళ్యాణ మండపం కానీ, అక్కడ నాదాని రాజనం, ఇక్కడ షేడ్స్ కానీ మెల్లమెల్లగా అక్కడ ఎవరైతే ఓల్డ్గా కట్టిరో అది కూడా కొంచెం లోపల ఒక స్టోర్ రూమ్ లాగా తయారు చేసి మెల్లిమెల్లిగా దీన్ని నా స్థాయిలో నేను కొంచెం నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ, నా డబ్బు కాదు ఇది, నాది కాదు, ఆయన కలిగించిన దాంట్లోకి వెళ్ళి నేను ఒక ఇది చేస్తున్నా. ఇది చేసింది
చేసింది మాత్రం ఘోరంతనే ఉంది, ఇంకా కొండంతా చేసేది ఉంది. 5-6 వేల మందికి అన్నదానం చేస్తాము, 3 రోజులు భజన కార్యక్రమం ఉంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. నువ్వు ఆయనకి ఏం అడగ రిక్వెస్ట్ చేయకుండా నాకు అది ఇస్తే ఇది ఇస్తే ఇది అని ఒకటి ఆయనకి ఏం చెప్పకు, నాకు ఇది కలగజేస్తే నీకు ఇది తీసేస్తాను. ఆయన దగ్గర ఎన్నో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన కాలి మొక్కి వెళ్ళిపోను, ఒక ఆకు పెట్టు ఒక పత్రం పెట్టు, కానీ భక్తి చాలా ముఖ్యమైనది ఇక్కడ, అందరినీ చల్లగా చూడాలని మొక్కుతాను. ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలి, మనందరం దాంట్లో ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. తిరుపతికి వచ్చినంత మనశ్శాంతి, తిరుపతికి వచ్చినంత పుణ్యము దక్కే గుడే ఈ బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడి తుక్కుగూడలు ఉన్నది. సో ఈ గుడికి మీరు రావాలంటే ఎట్లా అనేది నేను చెప్పిన కదా, మీకు లొకేషన్ కూడా మా వాళ్ళు వేస్తూనే ఉన్నారు కదా పక్కకి. సో దాన్ని ఫాలో అయిపోండి అండ్ ఈ గుడికి రండి. మీ అందరూ కూడా ఈ దేవుణ్ణి చూసి తీరాలి, ఎందుకంటే అదృష్టం ఉండాలి చూడాలంటే కూడా. అలాంటి ఒక గొప్ప గుడిని ఈరోజు మనం దర్శించుకుందాము. చూస్తూనే ఉండుండ్రి మన సుమన్ టీవీలా వందేళ్ళ ఆలయం సనాతన వైభవం, స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. డ్రెస్ కటసి సారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.